ఖాజా రా పరిపాలన ఎలా ఉందంటారు జగన్ గారి పరిపాలన? పరిపాలన అంటే అందరూ ఒకటిలాగా ఉంటుంది, తేడా లేదు. కానీ ఈ మధ్య రాయదని కూడా వల్ల కొద్దిగా తేడా పడింది. ఎంత తేడా పడింది అంటారు, ఎలా ఉందంటారు? 90% తేడా పడింది. ఇప్పుడు మూడు రాజధానులు ఉండడం కొంతమంది మాట్లాడే పరంగా చాలా మంచిది, పరిశ్రమలు వస్తాయి అన్నారు. మీ వైసీపీ వాళ్ళు తప్ప ఎవరు మాట్లాడరు. రాజమండ్రి నుంచి నెల్లూరు దాకా కడుపుకు అన్నం తిన్నాడు ఎవరు మాట్లాడు. ఆ మూడు జిల్లాలు ఆడ మూడు వాళ్ళకు రాయలసీమ ఏం లేదు, వాళ్ళు టీ కప్పులు జెరాక్స్లే. వైజాగ్ బాగుపడుతుంది, ఆ మూడే వాళ్ళేం అడగలే రాజధాని కావాలని. ఇది బాగా డెవలప్ లేదు, మొత్తం వ్యతిరేకత ఉంది, ఎక్కడా లేదు. మీరు కాబట్టి ఎవరిని అడగండి. ఎందుకు ఈ పరిస్థితి, మూడు రాజధానులు ఎందుకు వచ్చినాయి అంటారా? అలా కరెక్ట్ అని అంటారా? కరెక్ట్ కాదు. ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు మీద కోపం, ఒక క్యాస్ట్ మీద కోపం. ఇప్పుడు నేను ముస్లిమ్స్, మాకేం అవసరం లేదు, కానీ చెప్తున్న విషయం మీద వాళ్ళ మీద కోపంతో రైతులు మొత్తం నాశనం చేశాడు, ముంచాడు. ఇప్పుడు రాజధాని రైతుల పరిస్థితి ఏంటంటారు, ఎలా ఉందంటారు? పరిస్థితి ఏమి లేదు, గందరగోళంగా ఉంది. కానీ ఏం జరుగుతుందో నేను చెప్తా అప్పుడు మీకు. చెప్పండి. క్యాబినెట్ భేటీలో మూడు హైకోర్టు అక్కడ, అసెంబ్లీ ఇక్కడ, అది సెక్రటరీ అక్కడ. కాకపోతే ఒక మంత్రి ఒక సబ్ కమిటీ వేస్తాం, అమరావతిని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తాం, ఐటీని పెడతాం అని వాళ్ళకి కంటిన్యూలు తుడుస్తారు. అది కావండి, మీరు ఇప్పుడు స్కోరింగ్లు వేసుకోండి, 2 గంటలకు అదే వస్తుంది. అదే వస్తుంది పక్క. యాది నేను ఇక్కడ ఉద్యోగం కూడా చేయను కావాలి తీసుకోండి. అంటే మీరు క్యాషియర్ని ఇప్పుడు మరి కొన్ని కొన్ని హామీలు ఇచ్చారు, నవరత్నాలు అని ఇవన్నీ ఎన్ని ఇచ్చారు, అన్నింటిలోనే ఫెయిల్ అయ్యారని కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే అన్నీ జరుగుతున్నాయి, అన్నీ జరగదు, కొన్ని ఫెయిల్ అయింది. అంటే 5 రత్నాలు వచ్చిండి, 4 ఫెయిల్ అయింది. 4 ఏమంటారు? 4 ఏమంటే అదే పింఛన్లు ఇస్తాను 45 సంవత్సరం, అది ఇవ్వలేదు. ప్లస్ అమ్మఒడి కూడా మొత్తం నిబంధనలు పెట్టాడు కదా, రేషన్ కార్డు మాకు 200 ఎంత యూనిట్లు ఉంటే కరెంటు బిల్లు, రేషన్ కార్డు లేదని 75% హాజరు లేకపోతే తీస్తామని మాకు చెప్పలేదుగా. ఇప్పుడు మా అబ్బాయి ఎల్కేజీ, ముందు చెప్పలేదు, మా అబ్బాయికి హాజరు లేదు. అలా కానీ మద్యపాన నిషేధం గురించి ఏం మాట్లాడతారు? మద్యపాన నిషేధం ఎంత డూపు, 5 సంవత్సరాలు వాడుకొని మందులు అమ్ముకొని సంపాదించుకొని 5 సంవత్సరాలు పనిచేస్తాడు. ఇప్పుడు మద్యపానం దగ్గర తీసుకునేటప్పుడు ఒక ఏటీఎం కార్డు లాంటిది ఒక 5,000 వేసుకొని తీసుకోవాలని. అదే డబ్బులు వాళ్ళు సంపాదించుకోవడానికి, 5,000 వాళ్ళ పెట్టి ముందు ఎవరైనా పెడతారండి కడుపు కూడుతుంది. ఎన్ని వేస్ట్ ఆదాయం వాళ్ళ కోసమే. ఈ పరిస్థితి ఎలా ఉన్నాయంటారు? కొన్ని ఇసుక గురించి ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇసుక పరిస్థితి ఇప్పుడు 6 నెలలు అండి, ప్రతి హోటలు లాడ్జి మొత్తం 5-6 లక్షలు లాస్లో ఉన్నాయి. ఇంకో ఇట్నే జరిగితే రాజధాని అడిగిపోతే అసలు ఉండదు, అందరూ అమ్ముకోవడమే. ఎందుకు కావాలని జగన్ గారిని సుమారుగా కావాలి కావాలి, జగన్ మార్పు చూడాలి, సుమారుగా 151 సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు, మరి రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటారు? ఏ ఇవన్నీ తెలియదు కదా జనాలకు, అలా మేనిఫెస్టోలో పెట్టలేదు ఇసుక ఆపుతానని, రాజధానులు చేస్తానని మంచి వాడిని వేశారు. 5 నెలలు అందరికీ సరిపోయింది. రాను ముందున్న చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఇంక ఇతనికంటే బెటర్ అని కూడా బాగుందని కాదు, ఇతనికంటే బెటర్ పర్లేదు. ఇతనితో పోలిసి ఆయన పర్లేదు. మరి జనసేన పరిస్థితి కేవలం ఒక్క సీట్ ఏమన్నా కొంచెం సమస్యల కోసం పోరాడతాను. ఇప్పుడు ఈసారి ఆయన వస్తాడు, ఇప్పుడు వీళ్ళు ఒకసారి వస్తామని ముంచారు, ఆయన ఈసారి నన్ను చూడమంటాడు, కొన్ని సీట్లు రావచ్చు. అంటే ఆయన వస్తే ఒకవేళ చేస్తారు ఏమన్నా మీకు అనిపించిందా? అనిపిస్తుంది ఇంక అందరికీ, ఇప్పుడు ఈయన ముంచాడు ఆయన చేయలేదంటున్నారు, నేను వస్తా ఒకసారి చూడండి, ఒకసారి రావాలి పవన్, కావాలి పవన్. అది అలా మారుతుంది అంటారా? కొన్ని సీట్లు రావచ్చు, అంతే మారదు. ఆయన వస్తే చేస్తారో ఏమన్నా అని మీకు ఏమన్నా పర్సనల్గా వీళ్ళకంటే మేలేగా, డబ్బు తినకుండా చేయొచ్చు. కానీ 0 బడ్జెట్లో పాలిటిక్స్ చేశారంటారు, అది నిజం? ఎంతవరకు కట్ అంటారు 0 బడ్జెట్లో? ఆయన డబ్బులు ఇవ్వకుండా రాజధాని ఇస్తే గెలిచేవాడుగా, ఇవ్వలేదు డబ్బులు, ఇవ్వలేదు డబ్బులు ఇవ్వకుండా ఇలా చేయడం వల్ల జరుగుతుంది అంటారు అన్న? జరగదు, ఈసారి ఇస్తాడు, ఈసారి ఇస్తాడు, పక్కేస్తారు. ఇస్తేనే గెలవడు, ఏపోతే గెలవరా? డబ్బులు ఇస్తేనే మన రాష్ట్రంలో ఓట్లు పడతాయి అంటారా? ఎందుకు అంటారు? ఎందుకు మొత్తం 30% ఓట్లు, డబ్బులు ఇస్తేనే ఓట్లు పడతాయి. 60% అబద్ధ హామీలు, ఓట్లు పడేది. కానీ ఆయన మాట్లాడింది, నేను డబ్బు ఇవ్వను, అబద్ధ హామీలు చేయను, నేను ఉన్నంత వరకు ఉంటాను. అందరూ ఇప్పుడు నేను చెప్పట్లే అవినీతి లేకుండా చేస్తామని, అంత అవినీతిగా. కానీ ఆయన మాట్లాడింది నిలబడ్డారు కదా, డబ్బులు ఇవ్వకుండానే రాజకీయాల్లోకి వచ్చారు కదా, అలా చెప్తా ఉంటారండి. తర్వాత తప్పదు, ఇంకా ఒకసారి చూశాడు రాలేదు, మళ్ళీ పెట్టాలి. మన వాళ్ళు మారంటారు. ఫైనల్గా రానున్న రోజుల్లో మన రాష్ట్రం పరిస్థితి ఏంటో ఎలా ఉంటుంది అంటారు? నేను నాశనం, మా జిల్లాలు మొత్తం నాశనం అయిపోయినాయి, వైజాగ్పోతే ఏముండదు. అది సముద్రమే, సముద్రం కూడా ఇంకా దూకడే అందరు పోయి. థ్యాంక్ యూ.